Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బుద్ధి జ్ఞానం లేదు, వయసు వచ్చింది, ఎందుకు బతుకున్నాడో కూడా తెలియదు, రాజకీయ వ్యభిచారి. ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే వైసీపీ శాసనసభ్యులు ఏదో అన్నారని చెప్పి కుంటి గుడ్డి సాకులు చెప్పి ఏమన్నారో కూడా చెప్పడు. నా భార్యను అవమానించారని చెప్పి ఆవిడ పేరు మేము ఎత్తలేదు, నీ భార్యను ఏమనలేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా వినకుండా ఏదో కారణం కావాలి. ఎన్టీ రామారావు కుటుంబాన్ని వాడేసుకున్నాడు, ఎన్టీ రామారావుని వాడేసుకున్నాడు, ఇంకా చంద్రబాబు నాయుడు పెద్ద లోఫర్ గాడని చెప్పి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. అతను పిలిచినా కూడా ఎవరో కూడా పలికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఆయన భార్యనే తీసుకొచ్చి కనుక రోడ్డు మీద పెడితే కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తారు, ఎన్టీ రామారావుని ఆదరించేటువంటి ఈ ప్రజానీకం మద్దతు ఇస్తుందని చెప్పి రాజకీయ వ్యభిచారిలాగా ఆవిడని ఎవరు అల్లరి చేయలా. ఈ వాడ ఈ ఊరు లేదు ఆ ఊరు లేదు, ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో మరి చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా కలిసి ఆవిడ అల్లరి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక రాజకీయ అవసరాల కోసం భార్యను కూడా రోడ్డు మీద పెట్టగలిగినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే, రాజకీయ వ్యభిచారి ఎవడున్నాడంటే ఒకే ఒకడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు. మరి ఆవు గట్టు మీద మేస్తంటే దూడ గట్టు మీద మేస్తుంది, ఆవు వెళ్ళి చూలో మేస్తే దూడ కూడా అక్కడే మేస్తుంది కదా. మన ఈ సుపుత్రుడు ఈ పనికి మాలిన చోడదద్దమ్మ ఈ లోకేష్ గడ్డి ఈడు వచ్చి నిన్న చెబుతాడు నా తల్లిని అవమానించారని చెప్పి. ఎక్కడా కూడా ఎన్టీ రామారావు కూతురు అయినటువంటి ఆవిడ పేరు, చంద్రబాబు నాయుడు సతీమణి పేరు అసెంబ్లీలో కానీ బయట కానీ మేము ఎక్కడా కూడా చెప్పలేదు. ఆయనే రాజకీయంగా బతకడం కోసం ఆవిడ్ని తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాలని చెప్పి చూస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఇటువంటి భర్త దొరకటం, ఇటువంటి కొడుకు దొరకటం ఆయన ఆవిడ దురదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా కడప వెళ్ళాడు, చిత్తూరు వెళ్ళాడు, వెళ్ళి ఏం చెబుతాడు అక్కడ? మీకు ప్రతిపక్ష నాయకుడిగా మీ సమస్యలు ఇవన్నీ నేను గుర్తించాను, ప్రభుత్వానికి ఈ సమస్యలు ఇట్లా ఉన్నాయి వీటిని పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేయటం వేరు. అది లేదు, ఈడేం గమనించాడో తెలియదు, ఏం చూశాడో తెలియదు. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఏడు మొహం ఒకటి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఏం చెబుతాడు? నా భార్యను అవమానించారు, నా మిస్సెస్ను అవమానించారు, అక్కడ వరదల్లో కొట్టుకుపోయి వాళ్ళు ఇబ్బందులు పడతాంటే నీ గొడవ నీ భార్య గొడవ వాళ్ళకెందురా బాబు. ఇక ఎప్పుడు ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందడం తప్పించి నీకు ఇంకా వేరే పని లేదా? అక్కడ 50 మంది చనిపోయి ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక అలో లక్షణం అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ 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 బాధ ఏంటి? నా భార్యను అన్నారు, నా మిస్సెస్ని అన్నారు, లోకేష్ తల్లిని అన్నారు, ఈ పనికి మాలినటువంటి నీ సొల్లు పురాణం ఎందుకు వాళ్ళకి? నువ్వేవి నీ నిన్న తిరిగావు మొన్న తిరిగావు ఈరోజు తిరుగుతున్నావు, నీ దృష్టికి ఏమొచ్చినాయి? అక్కడ పరిష్కారం కావాల్సిన ఏమున్నాయి? తక్షణం ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజే, పలానా ఊరు వెళ్ళాను నేను, పలానా సమస్య ఉంది, ఈ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి అధికారులతో మాట్లాడు. లేకపోతే మాకు చెప్తే మాకు చెప్పు, మాకు చెప్పడం నీకు ఇష్టం లేకపోతే మీడియా ద్వారా మాకు చెప్పు ఎక్కడ ఏ సమస్య ఉందో నువ్వేం గుర్తించావు, ఇప్పుడు తక్షణం ఏం చేయాలి, దీర్ఘకాలికంగా ఏం చేయాలో చెప్పు, నీకు 70 ఏళ్ళ వయసు ఉందా, 40 ఏళ్ళ అనుభవం ఉందనో, ఇవన్నీ వదిలేసి నా భార్యని అవమానించారు, నా మిస్సెస్ని అవమానించారు, అందుకని నేను అసెంబ్లీలోంచి బయటకు వచ్చేసాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మళ్ళీ ఎప్పుడో 2.5 సంవత్సరాలకు నేను వచ్చి మీకు ఈ సమస్యలు పరిష్కరిస్తాను, నేను ముఖ్యమంత్రి అయినాక మొత్తం నా భార్య సమస్యలు పరిష్కారం అవుతాయి, నా అవుతాయి మీ అవుతాయి, ఈ సొల్లు కబుర్లు ఎందుకు? అదేవిధంగా ఇంకోటి చెప్తాడు, గాల్లో వచ్చాడు, గాల్లో తిరిగాడు, నాతో పెట్టుకుంటే ఎవడైనా గాల్లో కలిసిపోతాడు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారిని వేధించినటువంటి సోనియా గాంధీ కాడి నుంచి ఇక్కడ నీ కొడుకు పొప్పుగాడు దాకా మధ్యలో నీలాంటి తుప్పుగాళ్ళు మొత్తం సర్వనాశనం అయిపోయి శంఖ నాగిపోయారు. నీకు 23 సీట్లు వచ్చి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి బేరం అని చెప్పి కుప్పంలో ఓడిపోయినందుకు నీ బాధ తట్టుకోలేక ఏడ్చేసావంటే నిన్న ఈ రాష్ట్ర ప్రజలు ఎంత తీసేసిన తహసీల్దార్లాగా నిన్ను ఏ స్థాయికి తీసుకొచ్చారో నీకు మర్చిపోయినట్టుంది. అప్పుడే 4-5 రోజుల్లో నీ కొడుకు మంగళగిరిలో ఓడిపోయి మరి సర్వనాశనం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేసినటువంటి ఎర్రనాయుడు ఏమయ్యాడో మనం చూసాం, శంకరావు ఏమయ్యాడో మనం చూసాం,
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దొంగ కేసు బనాయించి ఏయ్యేయో ఏయ్యేయో ఉన్నాయని చెప్పి మరి చాట్ షీట్లు వేసినటువంటి ఆ ఉద్యోగి ఈ రోజు ఉద్యోగం మానేసి ఏ పరిస్థితుల్లో మీ టీవీ ఛానల్స్ లో కూర్చొని డిబేట్ లో కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరకైనా సరే చంద్రబాబు లాంటి నీచాతి నీచమైనటువంటి గతి పడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు రచ్చబండకి వెళ్తూ మరి వాతావరణం అనుకూలించలేదు ఎల్లొద్దని చెప్పినా కూడా ప్రాణాలకన్నా ప్రజల్ని ఎక్కువగా భావించాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను రచ్చబండకి వెళ్ళాలని చెప్పి ప్రమాదవశాత్తు మరణించాడు ఆయన మరణం చాలా గొప్ప మరణం ఆయన చనిపోయి 10 సంవత్సరాలైనా కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఆయన కొడుకుని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు నిలబెట్టారంటే రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి అటువంటి మరణం ఎవడైనా కోరుకుంటాడు నీదేంద్ర కుక్క బతుకు నీది నీ కొడుకుది మంగళగిరిలో ఓడిపోయినటువంటి గెలిపించుకోలేనటువంటి ఓడిపోయినటువంటి వెదవాడు నువ్వు భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి నీ భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పార్టీకి పనికి మాలినటువంటి సన్నాసి బతుకు నీది నీ కుక్క బతుకు నీ కొడుకు కుక్క బతుకు అన్న రాజశేఖర్ రెడ్డి గారి జీవితం రాజశేఖర్ రెడ్డి గారు జీవించినటువంటి జీవితం ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో ఆయన నిలిచినటువంటి జీవితమే ప్రతివాడు కోరుకుంటాడు నీబోటి బాబు కొడుకులు లాంటి ఏదో బతుకులు ఎవడో కూడా కోరుకోరు మీరు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో చచ్చినట్టే లెక్క నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేయలేక చేతులు ఎత్తేసి భార్యను అడ్డం పెట్టుకుని బోరుమని శోకాలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో నువ్వు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు చచ్చినడి కింద లెక్కేసుకున్నారు కాబట్టి నువ్వు ఆల్రెడీ గాల్లో మట్టిలో మచానంలో కలిసిపోయావు చంద్రబాబు నాయుడు పిచ్చివాగుడు వాకుండా నువ్వు 3 రోజులు తిరిగిన దానికి అక్కడ ఏమున్నాయి తక్షణం ఏం పరిష్కరించాలి అక్కడికి ఏం ప్రజల సమస్యలు ఉన్నాయి 24 గంటల్లో నీ దృష్టికి వచ్చిన పరిష్కరించాల్సిన ఏమున్నాయో ప్రభుత్వానికి చెప్పు అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి ఏం పరిష్కరించాలో చెప్పు కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగి ఇంత వయసు వచ్చి నాబోటాలతో తిట్లు తిని ఇంత దరిద్ర బతుకు బతికే కన్నా రాజశేఖర రెడ్డి గారి మరణమే గొప్ప మరణం నీలాంటి పాపి చెరాయివని చెప్పి నీలాంటి కుక్కలో గాడిదలో నీలాంటి మానవ మృగాలు బతికిన ఒకటే సచిన ఒకటే ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి స్టైల్ ఒక రకంగా ఉంటుంది చంద్రబాబు అవసరమైతే జుట్టు పట్టుకుంటాడు దొరకకపోతే కాళ్ళు పట్టుకుంటాడు కాబట్టి నన్ను కూడా పట్టుకోమని నేను ఎందుకు పట్టుకుంటామా ఇప్పుడు ఎన్టీవీ టీవీ 9 ఈటీవీ సాక్షి అన్నీ ఒకటే న్యూస్ చూస్తున్నాయా ఎవడ ఎజెండా వాళ్ళకు ఉంటుంది ఎవరు ప్రమోషన్ చేసే విధానం వాళ్ళకు ఉంటుంది మా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే ఏమవుద్ది అక్కడికి వెళ్తే ఏమవుద్ది అధికారులందరూ ఆయన వెనకాల పడతారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగితే మిగిలిన పనులన్నీ వదిలేసి ఈయన వెనకాల ఈయన సెక్యూరిటీ పోలీసులు ఇదే పని ఉంటుంది కదా అక్కడ మా శాసనసభ్యులు ఉన్నారు మా ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ అధికారులు ఉన్నారు అధికారులను ఎక్స్ట్రా అధికారులను పంపించారు ముఖ్యమంత్రి గారు రోజు రివ్యూ చేస్తున్నట్టు వెళ్తాడు అక్కడ ఒక వాతావరణం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తక్షణ సౌకర్యాలు అందించి అక్కడ అన్నీ కూడా కుదుటి పడినా వెళ్ళి పరామర్శించడమో పలకరించడమో ఏర్పాట్లు ఎలా జరిగినాయి ఏంటి కనుక్కుంటాం ఇవన్నీ చేస్తాం ఎంత రొటీన్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి వెళ్తే సమస్యలు పరిష్కారం అయిపోతాయా చంద్రబాబు నాయుడు కంటే పబ్లిసిటీ పిచ్చి అడిగి అడిగి ఏది దొరికినా కూడా పబ్లిసిటీనే ఏది పబ్లిసిటీ చేసుకోవాలి ఏది పబ్లిసిటీ చేసుకోకూడదు తెలవ సాగుదు అడిగి టీవీ కెమెరాలు కనబడితే పబ్లిసిటీ భార్యను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టేశాడు కదా అట్ట ఎవడన్నా చేసుకుంటాడు ఈ ప్రపంచంలో అన్న దానికి అన్నట్టు సృష్టించి అతని భార్యను అతనే అల్లరి చేసుకుంటున్నాడు కదా పబ్లిసిటీ కావాలి సింపతి కావాలి ఓట్లు కావాలి మాకు ఓట్లు అవసరంలా సింపతి అవసరంలా పబ్లిసిటీ అవసరంలా అక్కడ జరుగుతున్నటువంటి జరిగినటువంటి కార్యక్రమం తక్షణం రిలీఫ్ కావాలి ముఖ్యమంత్రి గారికి అయినాక కడప జిల్లాలో ఎవరిదమ్మా 10కి 10 సీట్లు మమ్మల్ని గెలిపించారు అన్ని జడ్పీటీసీలు సర్పంచులు మొత్తం మమ్మల్ని గెలిపించారు ఆ కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంటుందా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి డబ్బులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు జేబులోంచి డబ్బులు కానీ ఇస్తారా ప్రభుత్వ డబ్బులే అక్కడ తక్షణ అధికారులను పంపించి శాసనసభ్యులను పెట్టి మంత్రులను పెట్టి ఎందుకు చంద్రబాబు నాయుడు బతికిన ఒకటే సచిన ఒకటే పబ్లిసిటీ పిచ్చి ఇంకా పరాకాష్ట ఏంటంటే భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆవిడని కూడా అల్లరి అల్లరి చేసినటువంటి ఇటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఇంకా మీరు కూడా మాట ఇంకేం సమాధానం చెప్తాను.